జగన్ గారు గట్టిగా నమ్మేది యువతనే మరి రాష్ట్రంలో ఎక్కడనే చూడండి ప్రతి ఊర్లో మరి సంత కార్యక్రమాలు సంతగా ఇదేపా ఇదే కార్యక్రమం వేరే ఇతర పార్టీలు చేయదలుచుకుంటే ఇన్ని లక్షలు కట్టేది వేలల్లో కట్టేది కానీ మరి జనసేన పార్టీ జనసైనికులు నిస్వార్థంగా ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా తమ సొంత దాచుకున్న డబ్బులతో మరి పార్టీ కోసం ఇలా ఖర్చు పెడుతున్నారు ఇదే ఖర్చు మరి పార్టీకి డొనేట్ కొట్ చేయండి భవిష్యత్తులో మనకు పార్టీ చాలా ఉపయోగపడిద్ది అలాగే ఇక్కడున్న యువతకు ఒకటే చెప్తున్నా దయచేసి మన రాజకీయం పెంపొందించుకుందాం మనం ఇప్పుడుదాకా అభిమానులమే ఈ రోజు నుంచైనా రాజకీయ నాయకులం మార్దాం ప్రతి ఒక్క అభిమాను కూడా రాజకీయ నాయకులం మారండి ఇప్పుడు మరి ఇప్పుడు మరి పోలీస్ మిత్రులు వచ్చారు ఇక్కడికి మరి వచ్చి మరి ఇలంతా ర్యాలీలు చేస్తున్నా ఈ చేస్తున్నారు అంటున్నారు దయచేసి ర్యాలీలు తగ్గించుకొని మనకి వీలైనంత వరకు పేదవాడికి ఉపయోగపడదాం మన పవన్ కళ్యాణ్ గారు చేసే పని అదే మరి రైతు భరోసా యాత్ర సుమారు సొంత డబ్బులు 30 కోట్లు ఖర్చు పెట్టుకొని ప్రతి ఒక్క రైతుకి మనం నీతిగా నిజాయితీగా చాలా పద్ధతిగా రాజకీయం చేద్దాం మరి ఇక్కడున్న యువతందకు ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరు ఇంత ముందు జనసేన పార్టీకి ఓటేసినోళ్ళే ఇక్కడున్న వాళ్ళ వరకే తర్వాత ఎవరు వాళ్ళ ఇంట్లో వచ్చి ఓటిపించలా ఇప్పుడు బాధ్యత తీసుకోండి ప్రతి ఒక్క జన సైనికుడు సుమారు ఒక 50 మంది చేద్దా జనసేన పార్టీకి ఓటిపించాలి అది మీరు ఆయన జనతనకి ఇచ్చే పెద్ద బహుమతి అదే దయచేసి పార్టీ కార్యక్రమాలు విరివిగా పాల్గొనండి ఎలాంటి సమస్య వచ్చినా సరే మీ ఇంటి పక్కన వాళ్ళకైనా సరే ప్రభుత్వం నేను సమస్య వస్తుంటే దాని రెస్పాన్సిబిలిటీగా మీరు బాధ్యత తీసుకోండి అది యువతలో జనసేన పార్టీ మన అధ్యక్షుల వారు కోరుకునేది కూడా అదొక్కటే మరి నేను కూడా సామాన్య కార్యకర్తలాగే వచ్చా నేను 2014 అభిమానినే తర్వాత ఆయన రాజకీయం నచ్చి ఆయన వ్యక్తిత్వం నచ్చి మరి రాజకీయాల్లోకి వచ్చా మరి ఆయన అండదండలతోనే మరి ఈ ముందు ఈ రోజు ఒక మండల అధ్యక్షుడిగా గానీ ఒక ఎంపీడీసీగా గానీ ఒక నాయకుల్లాగా ముందు నేను ఉంచున్నా అదంతా మరి పవన్ కళ్యాణ్ గారి అలాగే మీరు అందరూ చాలా మంది నాలా రాజకీయం చేయాలి రాజకీయంగా ఎదగాలని ఆలోచన ఉండిద్ది తప్పకుండా యువత రాజకీయాల్లో రండి మీ అందరికి ఒక ప్రొఫెషన్ ఉండిద్ది డాక్టర్ అవ్వాలని లేకపోతే పోలీస్ అవ్వాలని చెప్పి రాజకీయం కూడా ఒక ప్రొఫెషనల్ గా ఎంచుకోండి రాజకీయ ప్రజెంట్ కుళ్ళిపోయినాయి రాజకీయాల ప్రజెంట్ కుళ్ళిపోయినాయి వాటిలన్నింటినీ మీరు క్లీన్ చేయాలంటే తప్పకుండా మీరు రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లో డబ్బుతో పనిలే జనసేన పార్టీలో నేను ఒక్క రూపాయి పెట్టకుండా మరి మా తమ్ముడు గ్రామంలో మరి గెలుచున్నా నేను మీ అందరికి ఒక ప్రత్యేక ఉదాహరణ దానికి డబ్బు లేదు మనందరి సపోర్ట్ ప్రజలందరి సపోర్ట్ మన తప్పకుండా జనసైనికులందరూ ఉండిద్ది మీరందరూ గట్టి కష్టపడి మరి పరిటాల్లో కానీ నందిగామలో కానీ ఈసారి జనసేన పార్టీ జెండా ఎగరేలాగా మీరందరూ ప్రయత్నించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ